हाय हेलो नमस्ते वेलकम टू श्रीनिवास मी चैनल। ఈరోజు ఇవిడ మనం ఏపీ గ్రామ అండ్ వార్డ్ సచివాలయ యొక్క ప్రిపరేషన్లో భాగంగా సివిల్ కమ్ మెకానికల్ సంబంధించినటువంటి ఆర్సీఎస్ యొక్క క్లాస్ సిక్స్ అని డిస్కస్ చేద్దాం. ఈ రోజు మేజర్ యొక్క స్లాబ్స్ యొక్క మెయింటైన్ అని డిస్కస్ చేద్దాం. ఈ యొక్క స్లాబ్స్లో ఉన్నటువంటి వన్ వే టూ వే యాజ్ పర్ ద ఐఎస్ 456 2000 బేస్ పెయిన్ ఉన్నటువంటి టార్క్ రెయిన్ఫోర్స్మెంట్, అదేవిధంగా దీని యొక్క బేసిక్ డేటాను డిస్కస్ చేద్దాం. మొత్తం కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండడం జరుగుతుంది. కీ పాయింట్స్ అని కూడా డిస్కస్ చేద్దాం. సో ఈ రోజు క్లాస్ మొత్తం కూడా స్లాబ్ పైన ఉంటుంది. ఎవరిథింగ్ ఆ యొక్క ప్రీవియస్ క్లాసెస్ చూడలేదో దయచేసి ఆ యొక్క ప్రీవియస్ క్లాసెస్ చూడండి. అదేవిధంగా ఏబిపిఎస్సి ప్లేలిస్ట్లో మొత్తం డేటా అంతా కూడా అందుబాటులో ఉండడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. స్లాబ్స్. ద స్లాబ్స్ ఆర్ ప్లేన్ స్ట్రక్చరల్ మెంబర్స్ హూస్ థిక్నెస్ ఈస్ క్వైట్ స్మాల్ యాజ్ కంపేర్ టు ఇట్స్ అదర్ డైమెన్షన్స్. అంటే మనకి ఈ విధంగా స్లాబ్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే ద టాప్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద కాంక్రీట్. సో కాంక్రీట్ సంబంధించి మన కింద ఫూటింగ్స్ ఉంటాయి, ఫూటింగ్స్ పైన మన పిల్లర్స్ అరేంజ్ చేస్తాం, దానిపైన బీమ్స్ ఉంటాయి, బీమ్స్ పైన మనం అరేంజ్ చేసేది స్లాబ్స్. అంటే ఇది ఒక జస్ట్ లైక్ పైకప్పు, మనకు ఉండేటటువంటి ఒక ప్రొటెక్షన్ అన్నమాట. సో ఇక బీమ్స్ అన్నీ కూడా దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి, దీన్ని సపోర్ట్ చేయడానికి, దీన్ని మనం కన్స్ట్రక్ట్ చేయడానికి మిగిలిన వాటన్నిటిని కూడా మనం అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క బీమ్స్ కానీ, ఫూటింగ్స్ కానీ, పిల్లర్స్ కానీ ఇవన్నీ కూడా దీనికోసమే. ఇదే మన యొక్క మెయిన్ పీస్ అండ్ ఈ యొక్క కన్స్ట్రక్షన్లో వన్ ఆఫ్ ద మెయిన్ పీస్ అనేది. సో లోడ్ మొత్తం కూడా దీనిపైన అప్లై అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క లోడ్ అనేది మొత్తం కూడా వీటన్నిటి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. ద స్లాబ్స్ ఆర్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ యాజ్ రూఫ్ కవరింగ్ అండ్ ఫ్లోర్స్ ఇన్ వేరియస్ షేప్స్ సచ్ యాజ్ స్క్వేర్, రెక్టాంగులర్, సర్కిల్ అండ్ ట్రయాంగులర్ ఇన్ బిల్డింగ్స్ ట్యాంక్స్. సో మనకు ట్రయాంగులర్ షేప్లో, అదేవిధంగా సర్క్యులర్ షేప్లో, అదేవిధంగా రెక్టాంగులర్ అండ్ నెక్స్ట్ స్క్వేర్, ఈ విధంగా రకరకాలైనటువంటి రిక్వైర్మెంట్స్ని బట్టి మన యొక్క స్లాబ్స్ని మనం డిజైన్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనకు ఉండేటువంటి యొక్క కన్వీనియన్స్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని సేమే ఉన్నప్పటికీ వాటి యొక్క అప్లైడ్ లోడ్ యొక్క పొజిషన్ అనేది వేరీ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఈ యొక్క స్లాబ్ అంటే ఏంటిది, దీంట్లో ఉన్నటువంటి టైప్స్ ఏంటివి, అదేవిధంగా ఈ యొక్క వన్ వే అంటే ఏంటిది, టూ వే అంటే ఏంటిది, ఈ రెండు యొక్క బేసిక్ కాన్సెప్ట్ తెలిస్తే మన యొక్క సచివాలయానికి సరిపోతుంది. అదేవిధంగా దీని యొక్క బేసిక్ ఫార్ములా కూడా తెలవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇందులో ఇచ్చినటువంటి టాపిక్ అనేది చాలా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. బట్ మనకున్నటువంటి క్వశ్చన్స్ కనుక చెక్ చేసినట్లయితే ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ నుంచి 12 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి చాలా తక్కువ మాత్రం మనకి ఇందులో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మేజర్ యొక్క పాయింట్స్ బేస్ పైన ఉండే అవకాశం ఉంటుంది. ఇన్ జనరల్ స్లాబ్స్ ఆర్ డివైడెడ్ ఇన్ టు టూ కేటగిరీస్, డిపెండ్స్ అపాన్ ద రేషియో ఆఫ్ లాంగ్ స్పాన్ టు షార్ట్ స్పాన్. లాంగ్ స్పాన్ అండ్ షార్ట్ స్పాన్ బేస్ పైన మనకి ఇక్కడ టూ కేటగిరీస్ ఉండడం జరిగింది. ఆ యొక్క టూ కేటగిరీసే వన్ వే స్లాబ్, టూ వే స్లాబ్. వెన్ ద రేషియో ఆఫ్ ద లాంగ్ స్పాన్ టు షార్ట్ స్పాన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టూ, మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సో లాంగ్ స్పాన్ టు షార్ట్ స్పాన్ అనేది మనకి ఇక్కడ టూ కానీ అంతకంటే ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని మనం వన్ వే స్లాబ్ అనడం జరుగుతుంది. వెన్ ద రేషియో ఆఫ్ ద లాంగ్ స్పాన్ టు షార్ట్ స్పాన్ ఈజ్ లెస్ దెన్ టూ, ఒకవేళ లెస్ దెన్ టూ కనుక ఉన్నట్లయితే దాన్ని మనం ఏమనడం జరుగుతుంది, టూ డైమెన్షన్ లేదా టూ వే స్లాబ్ అనడం జరుగుతుంది. సో ఇక్కడతోటి మన యొక్క స్లాబ్స్ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ స్టెప్ అనేది అయిపోవడం జరిగింది. నెక్స్ట్ వీటికి ఉండేటటువంటి కీ పాయింట్స్ అని డిస్కస్ చేద్దాం. ఇన్ బోత్ ద కేసెస్ స్లాబ్ ఈజ్ అజ్యూమ్డ్ టు బి సపోర్టెడ్ అండ్ ఆల్ ద ఫోర్ సైడ్స్. సో మనకు స్లాబ్ అనేది ఉండడం జరుగుతుంది, మన కింద ఫోర్ సైడ్స్ కూడా కవర్ అయి ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనకు అప్లై అయ్యేటటువంటి టూ ఆపోజిట్ ఎడ్జెస్ మాత్రమే కవర్ అవుతాయా లేకపోతే మొత్తం టోటల్ ఏరియా కవర్ అవుతుందా అనేది మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వరండాలు, అదేవిధంగా కారిడార్లు, అదేవిధంగా కార్ పార్కింగ్ ప్లేసెస్ ఇవన్నీ కూడా వన్ వే స్లాబ్స్ కిందకి రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కార్ పార్కింగ్ అనేది తీసుకున్నట్లయితే మనకు ఫోర్ సైడ్స్ గోడ ఉండదు, ఓన్లీ టూ సైడ్స్ మాత్రమే లేదా ఒక సైడ్ గోడ ఉంటుంది, మిగిలిన అన్ని సైడ్ మనకు బీమ్స్ అనేవి అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ కింద కార్ అని తీసుకొస్తారు, ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది ఆ విధంగా అన్నమాట. అదేవిధంగా కారిడార్స్, వరండాస్ వీటన్నిటి కూడా ఇదే విధంగా ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ద స్లాబ్ స్పానింగ్ ఇన్ వన్ డైరెక్షన్ ఆర్ వన్ వే స్లాబ్స్ ఆర్ డిజైన్డ్ ఇన్ ద సేమ్ వే యాజ్ సింగిలీ రెయిన్ఫోర్స్డ్ బీమ్స్ ఎక్సెప్ట్ దట్ ద విడ్త్ ఈస్ టేకెన్ యాజ్ 1 మీటర్. సో మనకి ఇక్కడ సింగిలీ రెయిన్ఫోర్స్డ్ బీమ్స్ అంటే మనకి ఈ విధంగా బీమ్ ఉంటే ఈ కింద మనకు స్టీల్ బార్స్ వస్తే సింగిలీ, పైన వస్తే డబుల్. సో ఇక వన్ వే స్లాబ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సింగిలీ రెయిన్ఫోర్స్డ్ లెక్కనే ఉండడం జరుగుతుంది. కాకపోతే 1 మీటర్గా మనం దాన్ని తీసుకోవడం జరుగుతుంది విడ్త్ అనేది. ఇన్ వన్ వే స్లాబ్స్ మే క్యాంటిలివర్ సింప్లీ సపోర్టెడ్ కంటిన్యూస్, ఈ యొక్క త్రీ టైప్స్ అయితే ఉండడం జరుగుతుంది వన్ వే స్లాబ్స్లో. క్యాంటిలివర్ అంటే ఈ విధంగా అనమాట, ఒక ఫిక్స్డ్ ఎండ్, ఇంకొకటి ఏమో ఫ్రీ ఎండ్. సింప్లీ సపోర్టెడ్ అంటే ఇంకో సైడ్ కూడా సపోర్ట్ ఉంటుంది, కంటిన్యూస్ అంటే ఈ విధంగా ఎక్స్టెన్షన్. లైక్ ఇవన్నీ కూడా మనకు బ్రిడ్జెస్ అనమాట, జస్ట్ లైక్ బ్రిడ్జెస్. సో బ్రిడ్జ్ కనుక తీసుకున్నట్లయితే ఈ విధంగా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్, మన కింద వాటర్ అంతా వెళ్తూనే ఉంటుంది ఈ విధంగా. సో దీనిపైన మనకు వెహికల్స్ అనేవి మూవ్ అవుతూనే ఉంటాయి, ఇవన్నీ కూడా మనకు వన్ వే స్లాబ్స్. అండ్ ఒకవేళ వన్ వే స్లాబ్స్ కనుక తీసుకున్నట్లయితే వాటి యొక్క ఓవరాల్ డెప్త్, అదేవిధంగా వాటి యొక్క రేషియో ఆఫ్ స్పాన్, వీటికి సంబంధించి ఇక్కడ మనకు కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి వాల్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. ద రేషియో ఆఫ్ స్పాన్ టు ఓవరాల్ డెప్త్
ఇన్ ఫర్ క్యాంటిలివర్ బీమ్. సో క్యాంటిలివర్ బీమ్ కనుక తీసుకున్నట్లయితే ద స్పాన్ ఇన్ వన్ డైరెక్షన్ షుడ్ నాట్ ఎక్సిడ్ 12. సో ఇది 12 కంటే ఎక్కువ అవ్వకూడదు. ఒకవేళ మనం కనుక సింప్లీ సపోర్టెడ్ కనుక తీసుకున్నట్లయితే, సింప్లీ సపోర్టెడ్ తీసుకుంటే 30 అనేది క్రాస్ అవ్వకూడదు. ఒకవేళ మనం కంటిన్యూస్గా తీసుకుంటే 35 కంటే క్రాస్ అవ్వకూడదు. ఈ విధంగా అనమాట, ఈ యొక్క 12, 30, 35 అనేది ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనకు వన్ వే స్లాబ్స్ యొక్క బేసిక్ డేటా, అదేవిధంగా దీనిలో ఉండేటటువంటి టైప్స్ క్యాంటిలివర్, సింప్లీ సపోర్టెడ్, కంటిన్యూస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి సిలబస్లో ఇచ్చినటువంటి డేటా ఉండడం జరిగింది ఫ్రెండ్స్, స్టార్స్ అండ్ రెయిన్ఫోర్స్మెంట్ అని. దీనికి సంబంధించి రెయిన్ఫోర్స్మెంట్ ఇన్ స్లాబ్. సో వీటి యొక్క డేటాని డిస్కస్ చేద్దాం. ద పిచ్ ఆఫ్ బార్స్ ఆఫ్ మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ ఇన్ సాలిడ్ స్లాబ్ షుడ్ నాట్ ఎక్సీడ్ 3 times ద ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ స్లాబ్ ఆర్ 600 mm లేదా 60 cm, విచ్ ఎవర్ ఈ స్మాలర్. సో ఈ కింద వాటిలో ఏదైతే స్మాలర్గా ఉంటుందో దాన్ని మాత్రమే మనం కన్సిడర్లో తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక స్లాబ్ పిచ్ వాటికి సంబంధించి అది మ్యాక్సిమం 3 types ఆఫ్ డెప్త్ అని మనం మెయింటైన్ చేయాలి, లేదా 600 mm దాకానే మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ద ట్రాన్స్వర్స్ రెయిన్ఫోర్స్మెంట్ ఆల్సో కాల్డ్ డిస్ట్రిబ్యూషన్ రెయిన్ఫోర్స్మెంట్ ఈజ్ ప్రొవైడెడ్ ఎట్ రైట్ యాంగిల్స్ టు ద మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్. ద పర్పస్ ఆఫ్ ట్రావర్స్ రెయిన్ఫోర్స్మెంట్ ఇన్ ద స్లాబ్ యాజ్ ఫాలోస్. సో ఇక్కడ మనకు 3 points ఇవ్వడం జరిగింది. టు కీప్ ద మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ ఇన్ పొజిషన్, టు డిస్ట్రిబ్యూట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద పాయింట్ లోడ్ ఆన్ ద స్లాబ్ మోర్ ఈవెన్లీ అండ్ యూనిఫామ్లీ. సో ఇక్కడ మనకు లోడ్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా టు డిస్ట్రిబ్యూట్ ద ష్రింకేజ్ అండ్ టెంపరేచర్ క్రాక్స్ ఆర్ మోర్ ఈవెన్లీ. అండ్ ఈ యొక్క 3 points యొక్క రెయిన్ఫోర్స్మెంట్ అని మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన యొక్క మెయిన్ టాపిక్ే రెయిన్ఫోర్స్మెంట్, ఎందుకంటే ఎన్విరాన్మెంట్కి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది కూడా ఈ యొక్క స్లాబ్స్. ఎందుకంటే స్లాబ్స్ కింద మనకు బీమ్స్ ఉంటాయి, అందువల్ల మనకు డైరెక్ట్ వచ్చేటటువంటి ఎండ నుంచి, అదేవిధంగా వాన నుంచి యొక్క బీమ్స్ అనేది కాపాడుతుంది. కింద ఉండేటటువంటి పిల్లర్స్ అనేవి మొదలుగా గోడల్లోకి వెళ్ళిపోతే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. కింద ఫోటింగ్స్ అనేవి అసలు మనకి ఎలాంటి ఎన్విరాన్మెంట్ డైరెక్ట్ అటాక్ అనేది ఉండదు, మొత్తం కూడా భూమిలోకి వెళ్ళిపోతాయి కాబట్టి వన్ ఆఫ్ ద మోస్ట్ సెక్యూర్. దాని తర్వాత కొంచెం డేంజర్, ఇంకా డేంజర్ అది మ్యాక్సిమం మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క స్లాబ్స్ యొక్క రెయిన్ఫోర్స్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్ సింప్లీ సపోర్టెడ్ స్లాబ్ ద పిచ్ ఆఫ్ ద ట్రావర్స్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ రెయిన్ఫోర్స్ షుడ్ నాట్ బి మోర్ దెన్ ద 5 times ఆఫ్ ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ద స్లాబ్ లేదా 600 mm, విచ్ ఎవర్ ఇస్ స్మాలర్. సో దీనిలో ఏదైతే స్మాల్ ఉంటుందో దాన్ని మనం ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ప్లేన్ బార్స్ ఆర్ యూజ్డ్ దెన్ ద ఏరియా ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ ఇన్ స్లాబ్స్ షుడ్ నాట్ బి లెస్ దాన్ 0.15% ఆఫ్ ద గ్రాస్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద కాంక్రీట్. ఇవన్నీ కూడా మనకు డైరెక్ట్ పాయింట్స్ ఫ్రెండ్స్, ఇవి ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనేవి. ఇవి మాత్రమే అడుగుతుంటాడు, ఎందుకంటే మనకి దీనిలో క్యాలిక్యులేషన్ ఉంటుంది, కొంత డెప్త్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి, అంత డెప్త్ అయితే మనకు అవసరం లేదు. ఇఫ్ హై హీల్డ్ స్ట్రెంత్ డిఫార్మ్డ్ బార్స్ ఆర్ యూజ్డ్ దెన్ ద ఏరియా ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ రెయిన్ఫోర్స్మెంట్ ఇన్ స్లాబ్ షుడ్ నాట్ బి లెస్ దెన్ 0.12% ఆఫ్ ద గ్రాస్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద కాంక్రీట్. ద అమౌంట్ ఆఫ్ ట్రాన్స్వర్స్ రెయిన్ఫోర్స్మెంట్ ఫర్ బ్రిడ్జ్ స్లాబ్స్ ఈజ్ టేకెన్ యాజ్ 0.3% ఆఫ్ గ్రాస్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ కాంక్రీట్. ఇవన్నీ కూడా మనకు డైరెక్ట్ పాయింట్స్ ఫ్రెండ్స్, డైరెక్ట్ మీరు ఇవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకోండి, ఎందుకంటే ఒక పాయింట్స్ గురించి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ద డయామీటర్ ఆఫ్ బార్స్ యూజ్డ్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ రెయిన్ఫోర్స్మెంట్ ఇన్ స్లాబ్స్ మే వెరీ ఫ్రమ్ 6 mm టు 8 mm, వెరాజ్ ఫర్ మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ ఇట్ వ్యారీస్ 8 mm టు 14 mm. మనకి ఒక బార్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ సంబంధించి 6 mm టు 8 mm దాకా ఉంటుంది, కాకపోతే యొక్క మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ సంబంధించి దీని యొక్క వేరీస్ అనేది అంటే మన యొక్క మెయిన్ వర్కింగ్ సంబంధించి 8 mm టు 14 mm దాకా అయితే ఉండడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి ఇప్పుడు మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో మనకి యొక్క బీమ్స్ అనేవి విధంగా ఉంటాయి స్లాబ్స్ యొక్క అరేంజ్మెంట్. సో మనకు 2-way అనుకోండి, అంటే 2 sides కూడా మనకి ఈ విధంగా కన్స్ట్రక్షన్ రావడం జరుగుతుంది. దీనిపైన మనం ఈ విధంగా స్లాబ్ అనేది అరేంజ్ చేసిన తర్వాత కొద్ది కాలం అయిపోయిన తర్వాత అది మొత్తం కూడా ఈ విధంగా బెండ్ అవుతుంది, ఎందుకంటే 2 sides మనకు సపోర్ట్ వస్తుంది కాబట్టి లోడ్ అని మిడిల్ అప్లై అవుతుంది కాబట్టి ఈ విధంగా మనకు అది ఫామ్ అవుతుంది. అదే ఒకవేళ కనుక మనం 4 points ఈ విధంగా బీమ్ ఉంటే దీని మీద కనుక మనం స్లాబ్ వేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. సో మనకు 4 sides సపోర్టింగ్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి దాని యొక్క బెండింగ్ అనేది చాలా తక్కువగా అవ్వడం జరుగుతుంది, అంటే ఫ్రమ్ ఫిగర్ 2. వీటికి ఎక్స్ట్రాగా మనం ఈ విధంగా అనుకుని బార్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది. వాటి మధ్య ఉండేటటువంటి గ్యాప్స్ వాటి యొక్క డేటాని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. వీటన్నిటి యొక్క టోటల్ డేటా ఇది. ఇన్ జనరల్ ద డయామీటర్ ఆఫ్ రెయిన్ఫోర్సింగ్ బార్ షుడ్ నాట్ లెస్ దెన్ ద 1/8 ఆఫ్ ద టోటల్ థిక్నెస్ ఆఫ్ ద స్లాబ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా స్లాబ్ ఉందనుకోండి, దీని యొక్క టోటల్ థిక్నెస్ అనేది 80 mm ఉందనుకుందాం. సో 80 mm అయినట్లయితే మనకి ఇక్కడ వచ్చేటటువంటి యొక్క రాడ్ ఏదైతే ఉంటుందో యొక్క రెయిన్ఫోర్సింగ్ బార్ అనేది 10 mm లేదా అంతకంటే తక్కువ ఉండేటట్టు మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఇచ్చింది డేటా అది. ద రెయిన్ఫోర్స్మెంట్ షుడ్ హ్యావ్ ఏ కాంక్రీట్ కవర్ అండ్ థిక్నెస్ ఆఫ్ సచ్ కవర్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ప్లాస్టర్ ఆర్ అదర్ డెకరేటివ్ ఫినిష్ షెల్ నాట్ బి లెస్ దెన్ ద డయామీటర్ ఆఫ్ ద రెయిన్ఫోర్సింగ్ బార్ ఆర్ 15 mm. సో దీనిపైన ఉపయోగించినటువంటి రెయిన్ఫోర్సింగ్ బార్ కానీ ఆ యొక్క 15 mm కానీ మనం మెయింటైన్ అయ్యేటట్టు చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా దీనిపైన ఇచ్చినటువంటి కవర్ ఏదైతే మనం ప్రొటెక్ట్ దానికి వేసామో దానికి సంబంధించి ఈ కింద వాటిలో ఏదైతే హై ఉంటుందో దాన్ని మనం ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ బెండింగ్ మూమెంట్ ఆఫ్ స్లాబ్స్.
సో మెయిన్ ఫార్ములా అయితే ఇది డీ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ ఎం బై 1000 ఆర్. అదేవిధంగా డబ్ల్యూఎల్ స్క్వేర్ బై 10. సో ఫస్ట్ యొక్క బెండింగ్ మూమెంట్ సంబంధించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మొత్తం కూడా ఈ విధంగా మనకు బెండ్ అవుతుంది కాబట్టి దాని యొక్క టోటల్ డేటా ఇన్ వన్ వే స్లాబ్స్. ఇన్ జనరల్ ద బెండింగ్ మూమెంట్ హ్యావ్ టు క్యాలిక్యులేట్ యూజింగ్ ద ఎఫెక్టివ్ ప్లాన్ కన్సిడరింగ్ ఆల్ డెడ్ అండ్ లైవ్ లోడ్స్ ఆన్ ద స్ట్రక్చర్. సో ఈ విధంగా మనం ఒక స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే దానిపైన అప్లై అయ్యేటటువంటి లైవ్ లోడ్స్, అదేవిధంగా దాని స్టాండర్డ్గా ఉన్నటువంటి బేసిక్ లోడ్నే డెడ్ లోడ్ అంటాం. అదేవిధంగా మనుషులు, అదేవిధంగా సమదర్ ఎక్విప్మెంట్ వల్ల వచ్చేటటువంటి లోడ్ని మనం లైవ్ లోడ్ అనడం జరుగుతుంది. ద వన్ వే స్లాబ్ విచ్ క్యారీ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ షుడ్ బి డిజైన్ టు రెసిస్ట్ ఏ సాగింగ్ బెండింగ్ మూమెంట్ నియర్ ఏ మిడ్ స్పాన్. సో ఈ యొక్క మిడ్ స్పాన్లో యొక్క రెసిస్టెన్స్ అని మనం ఇవ్వడం జరుగుతుంది సాగింగ్ బెండింగ్కి. వెన్ ద స్లాబ్ ఈజ్ బిల్డ్ ఇన్ టు ఏ బ్రిక్ ఆర్ మ్యాసనరీ వాల్. సో ఒకవేళ మన స్లాబ్ అనేది బ్రిక్ ఆర్ మ్యాసనరీ వాల్ వాటిపైన కనుక మనం స్లాబ్ వేయాలనుకుంటే ద స్లాబ్ షుడ్ బి డిజైన్ టు రెసిస్ట్ ఏ హాగింగ్ మూమెంట్ ఎట్ ద ఫేస్ ఆఫ్ ద సపోర్ట్. సో ఆ యొక్క సపోర్ట్ల దగ్గర హాగింగ్ మూమెంట్ అనేది రాకుండా మనం దాన్ని డిజైన్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఆఫ్ సింప్లీ సపోర్టెడ్ స్లాబ్ ఈజ్ ఎమ్ అండ్ ద మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫ్యాక్టర్ ఆర్ దెన్ ద ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ద స్లాబ్ డీ కోస్ట్. మనకు కావాల్సినటువంటి ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ద స్లాబ్ అనేది మనకి ఇక్కడ డీ కోస్ట్ ఈ యొక్క వాల్యూని రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఈ యొక్క టూ వే స్లాబ్ అని డిస్కస్ చేద్దాం. సో ఎందుకంటే ఈ రెండు కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, ఒక ఫార్ములా ఇంకో దాంట్లో మీకు ఇన్బిల్ట్ అవ్వడం జరుగుతుంది. కానీ వన్ వే మీకు క్లియర్ అయిపోయినట్టే టూ వే చాలా ఈజీగా వస్తుంది. వెన్ ఏ స్లాబ్ ఈజ్ కంటిన్యూస్ ఓవర్ ఏ సెవెరల్ స్పాన్స్ ద హాగింగ్ ఆర్ నెగిటివ్ బెండింగ్ మూమెంట్ ఈస్ ఇండ్యూస్డ్ ఓవర్ ద ఇంటర్మీడియట్ సపోర్ట్స్. నెగిటివ్ బెండింగ్ మూమెంట్ అనేది ఏర్పడడం జరుగుతుంది. వెన్ ఏ స్లాబ్ ఈజ్ కంటిన్యూస్ ఓవర్ ఏ టూ ఈక్వల్ స్పాన్స్ దెన్ ద మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ నియర్ ద సెంటర్ ఆఫ్ ద ఈచ్ స్పాన్ ఈజ్ టేకెన్ యాజ్ డబ్ల్యూఎల్ స్క్వేర్ బై 10 వేర్ డబ్ల్యూ ఈజ్ ద టోటల్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ డెడ్ అండ్ లైవ్ లోడ్ పర్ యూనిట్ లెంత్ అండ్ ఎల్ ఈజ్ ద ఎఫెక్టివ్ స్పాన్. సో ఇక్కడతోటి ఒక డేటాని కంప్లీట్ చేద్దాం. అండ్ వన్ మోర్ టైం మొత్తం కూడా ఒక టూ మినిట్స్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ స్లాబ్. సో స్లాబ్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఇట్ ఈస్ ఏ ప్లేన్ స్ట్రక్చరల్ మెంబర్, అంటే ఒక ప్లేన్ స్ట్రక్చరల్గా ఉంటుంది. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని కూడా ఇది కవర్ అవ్వడం జరుగుతుంది. మేజర్గా దీన్ని రూఫ్లు కవర్ చేయడానికి, అదేవిధంగా ఈ యొక్క ఫ్లోర్స్ని కవర్ చేయడానికి దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఫ్లోర్ అంటే ఇప్పుడు రోడ్స్ ఉంటాయి కదా, ఆ యొక్క బ్రిడ్జెస్కి, ఆ యొక్క లొకేషన్స్లో, అదేవిధంగా హౌజెస్కి, వాటన్నిటికి కూడా మనం రూఫ్ లెక్క ఉపయోగించడం జరుగుతుంది. అదే అపార్ట్మెంట్లు అయితే ఒకే స్లాబ్ అనేది మనకు రూఫ్గా, అదేవిధంగా కింద మనకు బేస్గా ఉపయోగించడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనకు వేరియస్ టైప్స్ అయితే ఉండడం జరుగుతుంది, వన్ వే అండ్ టూ వే. ఒకవేళ కనుక మనకి ఇక్కడ ఇచ్చినటువంటి లాంగ్ స్పాన్, అదేవిధంగా షార్ట్ స్పాన్, ఈ రెండింటి యొక్క రేషియో అనేది రెండుగానే అందుకంటే ఎక్కువగా ఉన్నట్లయితే అది వన్ వే, అదేవిధంగా రెండు కంటే తక్కువ ఉంటుంది టూ వే. సో ఇది ఎలా అంటే, సో ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది లెంత్, ఇది విడ్త్. సో లెంత్ బై విడ్త్ తీసుకుంటే అది 3 వచ్చింది అనుకోండి, ఇది వన్ వే. ఇక్కడ మనకు 1.5 వచ్చింది అనుకోండి, ఇది టూ వే అన్నమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ యొక్క లెంత్ విడ్తి వీటిని బేస్ చేసుకుని దాని యొక్క టోటల్ డేటాని మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ యొక్క రెయిన్ఫోర్స్మెంట్ స్లాబ్లో మనకు అన్ని కూడా కీ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పేరా మొత్తం కూడా మనకి ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములాస్ ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా ఈ యొక్క టోటల్ డేటాని మీరు ఒకసారి డైరెక్ట్ పాయింట్ వైజ్గా రాసుకోండి ఈ యొక్క టోటల్ డేటాని, దాన్ని బట్టి మీకు యొక్క క్లియరెన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో యొక్క క్లాస్ని కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం యొక్క మేజర్ అయినటువంటి యొక్క టూ వే స్లాబ్స్, అదేవిధంగా దీని యొక్క డిజైన్ అండ్ అదర్ డేటాని డిస్కస్ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, నెక్స్ట్ వీడియోలో మనకు డేటాతో కలుద్దాం. అప్పుడు స్టడీ ఇన్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీ వన్ అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.